Andariki namaste. This is Jyotsna Chandrat wishing you all health and happiness. April 22nd, what is the speciality? Dharani Dinotsavam. Dharani Dinotsava Subhakankshalato. Mee mundu. Dharani gurinchi telusukodaniki, Bhoomata gurinchi telusukodaniki. Earth Day. World Earth Day. April 22nd. Bhoomata anagane enta pulakarintostundi chudandi. భూదేవి భూమాత మనందరికీ కూడా తల్లి మాతృమూర్తి లాంటిది మనందరికీ మనందరినీ నిత్యము భరించేది భూమి లేకపోతే మన మనుగడ లేదు జీవనం లేదు అంత ముఖ్యమైన పాత్ర వహించే ఈ ధరణికి ఈ భూమాతకి మరి ఈరోజు మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది అందుకే ధరణి దినోత్సవం చేసుకోవడము ఆ ప్రాముఖ్యత తెలుసుకోవడము అందరికీ కూడా మాత తల్లి లాంటిది భూమాత అంటాం మనందరము ప్రపంచవ్యాప్తంగా భూమిని ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తారు మాతృమూర్తి లాగా ట్రీట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా భూమాతని రక్షించుకోవాల్సిన రోజు వచ్చింది భూమాత ప్రమాదంలో ఉంది అపాయంలో ఉంది భూమాత ప్రమాదంలో ఉందంటే మనం ప్రమాదంలో ఉన్నట్లే భూమాత అపాయంలో ఉందంటే మనం ఉన్నట్లే కదా సో మన తల్లిని మనం రక్షించుకోవాలి మన భూమాతని మనం రక్షించుకోవాలి అనేది గుర్తించడం జరిగింది ఒక తల్లి ఒక బిడ్డ దూరం అయితే ఎంత బాధపడుతుంది ఒక బిడ్డ తల్లి దూరం అయితే ఎంత బాధపడతాడు ఇప్పుడు మనం అదే పరిస్థితిలో ఉన్నాము మనందరము బిడ్డలము భూమాత ఒక ప్రమాదంలో చిక్కుకుంది రక్షింపబడట్లేదు సో మెనీ థింగ్స్ మరి మన తల్లిని మనం రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కదా మనం మానవులు మనందరినీ బిడ్డల్లా చూస్తుంది చెట్లు చేమలు ఏర్లు నదులు ఇట్లాగా పర్వతాలు లోయలు ఇవన్నీ కూడా భూమాత బిడ్డలే మరి ఈ భూమాత తన బిడ్డల్ని ఒక్కొక్కళ్ళని కూడా దూరం చేస్తుంటే మనము అంటే చెట్లని నరికేస్తున్నాం డిఫారెస్టేషన్ వచ్చేసింది ఇండస్ట్రియలైజేషన్ వచ్చేసింది ఎక్కడికక్కడ నదుల నుంచి ఇసుక తీసేస్తున్నారు ఇట్లాగ ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి పర్వతాలని కొట్టేస్తున్నారు వ్యవసాయం తగ్గిపోతుంది ఇండస్ట్రియలైజేషన్ పెరిగిపోతుంది ఇవన్నీ కూడా భూమాతని మనము రక్షించుకోవాలంటే ఒక చెక్ పెట్టుకోవాల్సిన రోజు మరి భూమాతని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా అర్త్ డే ఈజ్ ది లార్జెస్ట్ సివిక్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్ మన దగ్గర మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా భూమాతని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ అర్త్ డే అనేది 1970లో ఫస్ట్ టైం ఏప్రిల్ 22న సెలబ్రేట్ చేశారు అంతకుముందు 1969లో మార్చి 21న దీన్ని ప్రపోజ్ చేయడము మార్చి 21న సెలబ్రేట్ చేయడము జరిగిపోయింది దానికి పేరు ఫస్ట్ డే ఆఫ్ ద స్ప్రింగ్ అని పెట్టుకున్నారు ఎర్త్ డే అని పెట్టలేదు ఫస్ట్ ఫస్ట్ డే ఆఫ్ స్ప్రింగ్ వసంతకాలం మొదలయ్యే మొదటి రోజు మనము భూమి గురించి ఆలోచించాలి భూమిని సంరక్షించుకోవడాని గురించి ఆలోచించుకోవాలని అని ప్రతిపాదన జరిగింది కానీ నెక్స్ట్ ఇయర్ 1970 వచ్చేటప్పటికి అట్లా కాదు అర్త్ డే అనేది బాగుంటుంది అని చెప్పి క్యాప్షన్ని మార్చడం జరిగింది సో 1970 నుంచి ఏప్రిల్ 22న ఈ అర్త్ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు 1970 నుంచి 1989 దాకా ఓన్లీ యునైటెడ్ స్టేట్స్లోనే చేసేవారు అక్కడ వాళ్ళు మాత్రమే గుర్తించారు మనం బాధ్యత ఇది భూమిని రక్షించుకోవడం అని తర్వాత 1990 వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు గుర్తించాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ తీసుకుంటే మోర్ దాన్ 165 కంట్రీస్ నేషన్స్ ఈ అర్త్ డేని సెలబ్రేట్ చేస్తున్నాయి అంటే భూమి గొప్పదనాన్ని భూమి ఆవశ్యకతని భూమి ప్రాధాన్యతని గుర్తించడం జరిగి భూ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి 165 కంట్రీస్లో నేషన్స్లో ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది లాస్ట్ ఇయర్ 2020లో ఇది 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుని ఉండాల్సింది అర్త్ డే గురించి
అంటే గోల్డెన్ జూబ్లీ 50 ఇయర్స్ సెలబ్రేషన్ గోల్డెన్ జూబ్లీ అంటే ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి కానీ మనకి అది కుదరలేదు ఎందుకంటే కోవిడ్ రావటం వలన లాక్డౌన్ స్టార్ట్ కావడం వలన ఆ సెలబ్రేషన్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయి ఓన్లీ ఆన్లైన్ సెలబ్రేషన్స్ మొబైల్స్లో టీవీస్లో ఇట్లాగా ఆన్లైన్ మాత్రమే కొన్ని సెలబ్రేషన్స్ జరిగినాయి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురానికి ట్రై చేశాము కానీ మనం డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు ఇట్లా ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం వేరు మరి ఇప్పుడు 51st ఇయర్ 2021 April 22nd ఈరోజు మనము ఈ ప్రాబ్లం గురించి ఆలోచించాలి ఈ ప్రాబ్లమ్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుందాము ఎట్లా ఛాలెంజ్ ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఛాలెంజ్లా తీసుకోవాలి మనం ఇప్పుడే ఇంత అభద్రత ఫీల్ అవుతున్నాము భూమాత రక్షింపబడట్లేదు చాలా ప్రమాదాలు ఉన్నాయి అనుకుంటున్నాము మరి మన ఫ్యూచర్ జనరేషన్స్ ఎట్లా ఉంటారు వారి గురించి ఆలోచించి మనము దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని మనము యాక్సెప్ట్ చేసి ఆ థీమ్ని మనం ఒకసారి తలుచుకుందాం ఈ ఇయర్ థీమ్ అత్డే థీమ్ రీసోర్స్ అవర్ అర్త్ అంటే మన అర్త్లో ఉండే గొప్పతనాన్ని రీసోర్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి తలుచుకోవాలి అన్నిటినీ కూడా మనం సమకూర్చుకోగలగాలి ఇట్లా మనం అన్నీ సమకూర్చుకున్నప్పుడు భూమిలో అది ఎక్కడికి దారితీస్తుంది ఒక నేచురల్ ప్రాసెస్లో వెళ్తూ ఉంటాము నేచర్కి దగ్గరగా వెళ్తాము భూమిని రక్షించుకోవడం అంటే నేచర్కి దగ్గరగా ఉండడమే కదా మన ప్రకృతిని మనం సంరక్షించుకోవడమే కదా అండ్ దెన్ గ్రీన్ టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలి గో గ్రీన్ అనుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రీనరీలో ఇంట్రెస్ట్ చూపించాలి ప్లాంటేషన్ కానీ రీఫారెస్టేషన్ అంటే మళ్ళీ ఫారెస్ట్లను తయారు చేసుకోవడంలో కానీ ఇట్లాంటి వాటన్నిట్లలో కూడా మనము ఇంట్రెస్ట్ చూపించి మంచి ఈకోసిస్టమ్ని డెవలప్ చేయాలి ఈకోసిస్టమ్ అంటే మన హ్యూమన్ రిలేషన్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ తోటి పాటు మన భూమి మీద ఏముంటాయి పక్షులు ఉంటాయి పశువులు ఉంటాయి జంతువులు ఎన్నో ఉంటాయి కదా ఇవన్నిటినీ కూడా మంచి ఒక దారిలో వెళ్ళాలంటే ప్రతి ప్రాణి కూడా ఇంపార్టెంటే భూమి మీద మనిషి కాబట్టి మనిషే ఇంపార్టెంటు బ్రెయిన్ బాగా ఉంది చాలా ఇంటెలిజెంట్ అనుకోవడానికి లేదు ప్రతి ప్రాణికి కూడా ప్రకృతిలో ఒక పర్టికులర్ రోల్ ఉంటుంది ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తే తప్పితే భూమాత రక్షింపబడదు కాబట్టి ఈ ఈకోసిస్టమ్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలంటే కొన్ని పనులు మనం చేయాలి అర్త్ డే అనేది మదర్ నేచర్కి డెడికేట్ చేస్తారు అంటే ప్రకృతికి డెడికేట్ చేయాలి అండ్ దెన్ అర్త్ డే రోజు ఆర్గనైజేషన్స్ దేన్ని పిలుస్తాయి ఎవ్రీ వన్ మస్ట్ బీ ఏ పార్ట్ ఆఫ్ ద చేంజ్ మనము ఈ ప్రపంచంలో ఒక చేంజ్ తీసుకురావాలి భూమాతని రక్షించుకోవాలి దానికి కొంత చేంజ్ అవసరము మరి ఈ చేంజ్ ఎవరి దగ్గర నుంచి రావాలి మన దగ్గర నుంచే రావాలి అంటే మనం ఒక్కళ్ళమే ట్రై చేస్తే అవుతుందా అనుకోవడము చాలా ఫులిష్గా ఉంటుంది మనం ఏదైనా కూడా ఎంత దూరం మనం ప్రయాణించాల్సినా కూడా ఫస్ట్ అడుగుతోటే మనం మొదలు పెడతాము కాబట్టి ఆ ఫస్ట్ అడుగు మనమే వేద్దాము ఆ ఛాలెంజ్ని మనమే యాక్సెప్ట్ చేద్దాము మనమే ముందడుగు వేద్దాము మన ఒక్కరితోటి కాకపోవచ్చు మన పార్ట్ కూడా అందులో తప్పకుండా ఉంటుంది కాబట్టి భూమాతని పరిరక్షించుకోవడంలో మన పాత్ర ఏంటి మనము ఎంతవరకు సహాయపడగలము అనేది ఆలోచించాలి సో ఇప్పుడు మనం చూసే అంశం ఏంటంటే వాట్ టు డూ భూమాతని రక్షించుకోవాలంటే మనం చేయాల్సిన పనులు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లైమేట్ అంటే ఏంటి ఎన్వైరాన్మెంట్ అంటే ఏంటి దాని గురించి ఎడ్యుకేట్ చేయాలి ప్రజలని వాతావరణం ఎంత ఇంపార్టెంటు వాతావరణం ఎట్లాంటి వాతావరణంలో మనము ఎట్లాంటి రోల్ ప్లే చేస్తాము వాతావరణం మనకి ఎంత చక్కగా సహకరిస్తుంది ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి వాతావరణం చాలా వేడిగా ఉంటుందనుకోండి నీడ కావాలి చల్లగా ఉండాలంటే ఏం చేస్తాము నీడ కావాలంటే చెట్లు నాటుతాం కాబట్టి ఈ క్లైమేట్ని మళ్ళీ మనం ఎట్లా రెస్టోర్ చేసుకోవచ్చు వాతావరణం ఎట్లా ఉంది దాన్ని మనం ఎట్లా పూర్వస్థితికి తీసుకురావాలి ఎట్లా రెస్టోర్ తీసుకురావాలి అనేది కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి అండ్ దెన్ రీఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్లను మళ్ళీ తయారు చేసుకోవడం ఎక్కువ మొక్కలు నాటడము దగ్గర దగ్గరగా నాటడము వాటిని రక్షించుకోవడము ఇదంతా కూడా రీఫారెస్టేషన్ మళ్ళీ అడవుల్ని మనం పెంచాలి అండ్ దెన్ అగ్రికల్చరల్కి ఉంటే ఇంపార్టెన్స్ చెప్పాలి అగ్రికల్చర్ వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవసాయం లేకపోతే మనకి తినడానికి తిండి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వరకు వ్యవసాయంలో పాల్గొనాలి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలి డైరెక్ట్గా పాల్గొనలేకపోయినా కూడా ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి తోడుగా నీడగా ఉండాలి ఈ అంశాన్ని కూడా మనం నలుగురికి చెప్పగలగాలి
ప్లాంటింగ్ ట్రీస్. మనం రెండు మొక్కలు నాటితే సరిపోతుందా, ప్రపంచానికి మేలు జరుగుతుందా అనుకోకండి. మిమ్మల్ని చూసి ఇంకో ఇద్దరు నాటుతారు, వాళ్ళని చూసి ఇంకో ఇద్దరు నాటుతారు. మనకి ఎంత ప్లేస్ ఉంటే అంత ప్లేస్లోనే మనం మొక్కలు నాటుకోవచ్చు. అంటే కుండీల్లో పెట్టుకోండి. ఇప్పుడంతా కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత మొక్కలు నాటడానికి ప్లేస్ ఉండట్లేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయవచ్చు, కుండీలు తీసుకుని మనకి వీలైన ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్ని కూడా పెంచుకోవచ్చు. సో ప్లాంటింగ్ ద ట్రీస్, గో గ్రీన్ అని అందరికీ చెప్పడం, మనం ఫాలో కావడం అందరికీ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లీనింగ్ ద రోడ్స్, ఏరియాస్, సరౌండింగ్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయాలి. ఎందుకంటే చెత్తాచెదారము పేరుకుపోతే వాటర్ భూమిలోకి ఇంకకుండా, మొక్కలు సరిగ్గా పెరగకుండా వాతావరణంలో వేడి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా కూడా అవరోధంగా నిలుస్తోంది. ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు రిమూవ్ చేస్తూ ఉండాలి. ఒక పర్టికులర్ ప్లేస్లో పడేయాలి. వాటిని డెస్ట్రాయ్ అయ్యేలాగా చూడాలి. స్ప్రెడ్ అయితే నాశనం అవుతుంది. దాన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో కనుక మనం వదిలివేస్తే మనం భూమాత రక్షింపబడుతుంది అనే అంశాన్ని అందరం కూడా గమనించాలి. సో ఈ కవర్స్, ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ ఉండడానికి వీల్లేదు. ముఖ్యంగా ఇవి ఎక్కడ ఉంటాయి, రోడ్లు కలిసిన చోట అందరూ పడేస్తూ ఉంటారు. డస్ట్బిన్స్ అని పడేస్తారు, కానీ అందులో ఉండదు, పక్కకి వచ్చేస్తుంది. రివర్ బ్యాంక్స్, నదుల ఒడ్డులో, సముద్రం ఒడ్డులో చూస్తే ఎంతో ప్లాస్టిక్ కొట్టుకు వస్తుంది, వెనక్కి వస్తుంది, తీరంలో ఉంటుంది, అడ్డుగా ఉంటుంది, అసహ్యంగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, భూమాతని మనము రక్షించుకోవాలంటే. స్కూల్స్లో, కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. వాతావరణం గురించి చెప్పాలి, ఎన్వైరాన్మెంట్ గురించి చెప్పాలి, ఎన్వైరాన్మెంట్ మనం ఎట్లా రక్షించుకోవాలి చెప్పాలి. వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్, ఇదివరకు క్లైమేట్ ఎట్లా ఉండేది, ఎట్లాంటి బెనిఫిట్స్ మనం పొందాము, ఇప్పుడు మనకి అంత మంచి వాతావరణం లేదు, ఎట్లాంటి నష్టాలను ఎదుర్కొంటున్నాము, ఇట్లాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా మనం స్కూల్ చిల్డ్రన్కి చెప్పాలి, కాలేజ్ స్టూడెంట్స్కి కూడా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఈ అర్త్ డే గురించి వివరంగా చెప్పి పిల్లలకి కాంపిటీషన్స్ కూడా పెట్టాలి. కాంపిటీషన్ పెట్టినప్పుడు స్టూడెంట్స్ డీప్గా సబ్జెక్టుని గురించి తెలుసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, క్విజెస్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఇట్లాంటివి ఎన్నో రకాల కాంపిటీషన్స్ కూడా స్టూడెంట్స్కి పెడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎర్త్ డే గురించి తెలియచెప్పాలి. ర్యాలీస్ అనేవి తీయాలి. ర్యాలీ తీయడానికి ఇప్పుడు అవకాశం లేదు. లాస్ట్ ఇయర్ అవకాశం లేకపోయింది, ఇప్పుడు కూడా అవకాశం లేదు కోవిడ్ లాక్డౌన్ వలన. కాబట్టి ఈ ర్యాలీస్కి ఉండే ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంటుంది. ఎర్త్ డేలో వీలైనప్పుడు దీని గురించి చేసుకుంటూ ఉండాలి. ఇట్లాగ మనము ఈ అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేస్తూ భూమాతని రక్షించుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యతగా మనము గుర్తించాలి. మరి అర్త్ డే అంటే April 22nd మాత్రమే అర్త్ డే చేసుకుందామా, ఆ రోజు మాత్రమే మనం ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకుందామా అంటే అట్లాంటి అవసరం ఏం లేదు. ప్రతిరోజు కూడా మనకి ఎర్త్ డేనే. ఎందుకంటే ప్రతిరోజు మనం భూమితోటి టచ్లో ఉంటాము, భూమాతని ఆరాధిస్తూ ఉంటాము. భూమాతని ప్రేమించాలి, భూమాతని ఆరాధించాలి, భూమాత పట్ల మనం ఎంతో గౌరవం చూపించాలి. వీ హ్యావ్ టు ఆనర్ మదర్ ఎర్త్. సో ఈ రకంగా మనము చేస్తూ నలుగురిలో మనము అవేర్నెస్ తీసుకుంటూ రావాలి. అవేర్నెస్ పబ్లిక్గా తీసుకుని రావాలి, పబ్లిక్ అందరికీ కూడా తెలియజెప్పాలి. అండ్ దెన్ మొబైల్స్, టీవీస్ ఇట్లాంటి వాటిల్లో మెసేజ్ పెట్టడం ద్వారా మనం అవేర్నెస్ తీసుకుని రావచ్చు. గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి అర్త్ డే ఇంపార్టెన్స్ గురించి. ఎట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, తీసుకురావాలి అనే దాని గురించి గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని అందరికీ తెలియజెప్పాలి. కాబట్టి పబ్లిక్ అందరికీ అవేర్నెస్ ఉండాలి, గవర్నమెంట్ అవేర్నెస్ కల్పించాలి, అండ్ దెన్ మీడియా కూడా అవేర్నెస్ కల్పించాలి. ఈ రకంగా చేస్తే మన మదర్ ఎర్త్ని, మన భూమాతని మనము రక్షించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి మన తల్లిని మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు కదా. తల్లి కంటే ఆరాధ్య దైవం ఎవరన్నా ఉంటారా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన మాతృమూర్తికి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ అర్త్ డే గురించి అందరికీ చెప్పండి. అర్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, భూమాతని సంరక్షించుకోవడంలో మన పాత్ర తప్పకుండా ఉంది, మన బాధ్యత తప్పకుండా ఉంది అనే అంశాన్ని గుర్తించండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దే. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. జై హింద్.